ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, భోగభాగ్యాలతో వీరంతా వెలసిల్లాలని చెప్పి టీవీ ఫైవ్ అలాగే బిజినెస్ టీమ్ కోరుకుంటోంది. ఇక బలహీనమైన ట్రెండ్ ఇవాళ కూడా మనం చూస్తున్నాము. దశలో 10,800 పాయింట్లు దాటిన తర్వాత మనం 11,000 అనుకున్నాం, బట్ 10,800 బ్రేక్ అయింది, 10,700 బ్రేక్ అయింది. ఇవాళ 10,700 బ్రేక్ అయ్యి 10,692 పాయింట్ల కనిష్ట స్థాయికి ఇవాళ దిగి రావడం చూస్తున్నాం. సో 10,700 అనేది ఇందులో కీలకమైన సపోర్ట్, అది కూడా బ్రీచ్ చేసి ఇవాళ కిందికి వచ్చింది సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ అమ్మకాలు ఉత్తిరి కొనసాగుతోంది. రెండు ఇండెక్స్లు దాదాపు 1% మేర నష్టాలు కొనసాగుతున్నాయి. ఒక్క మనకి ఫార్మా, కొద్ది గొప్ప పిఎస్యు బ్యాంక్స్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను అమ్మకాలు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఎక్స్క్యూజ్ మీ ఫిన్సర్వ్, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ, మీడియా రంగ కౌంటర్స్ అన్నీ కూడా ఇవాళ తీవ్రమైన అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇక స్టాక్ స్పెసిఫిక్ విషయానికి వచ్చినట్టయితే డీమార్ట్, అవన్నీ సూపర్ మార్ట్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా 10% వరకు నష్టపోవడం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అంతటి వీక్నెస్ మనము అవన్నీ సూపర్ మార్ట్స్లో చూడలేదు. బేసిక్గా రిజల్ట్స్ బాగా నిరుత్సాహపరిచాయి డీమార్ట్ని. నెట్ ప్రాఫిట్ కేవలం 2% మాత్రమే పెరుగుదల కనిపించింది. అలాగే రెవెన్యూలో 33% వృద్ధి ఉన్నప్పటికీ మార్జిన్స్ బాగా తగ్గుతూ వస్తున్నాయి. డీమార్ట్లో ఇదే మేజర్ కన్సర్న్గా ఉంది. ఇంతకాలం డబుల్ డిజిట్ పైన మార్జిన్స్ కనబడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ మార్జిన్స్ 10%, ఇప్పుడు 8% మాత్రమే మార్జిన్స్ పరిమితం అయ్యాయి. సో ఇలా మార్జిన్స్ బాగా తగ్గిపోతూ వస్తే ఒకవేళ రెవెన్యూ ప్రాఫిట్స్లో రెవెన్యూ పెరిగినప్పటికీ మార్జిన్స్లో కనుక గ్రోత్ లేకపోతే ఆటోమేటిక్గా స్టాక్ నష్టపోతుంది. అదే ఇంపాక్ట్ మనకి డీమార్ట్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ 8-9% దాకా ఇవాళ వీక్నెస్ ఉంది. అలాగే ఇన్ఫోసిస్ టాప్ పర్ఫార్మర్గా కొనసాగుతుంది. ఎందుకంటే మంచి రిజల్ట్స్ని ఇన్ఫోసిస్ ప్రకటించిన నేపథ్యంలో ఇక వీక్ అవుతున్న స్ట్రాంగ్ అవుతున్న కౌంటర్స్లో మనకి వీక్నెస్ కొనసాగుతున్న కౌంటర్స్లో గెయిల్ 5% మేర నష్టపోయింది. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 4% మేర నష్టాలు, ఎక్సైడ్ ఒకటి, ఫెడరల్ బ్యాంక్ కూడా ఇవాళ 5% దాకా నష్టపోయింది. బిలో 90 రూపీస్ మార్క్కి వచ్చేట్టు కనిపిస్తుంది. షీలా ఫోమ్ 3% దాకా నష్టపోయింది. పిఎస్పి ప్రాజెక్ట్స్ 7%, ఇది కూడా ఇన్ఫ్రాస్పేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న వన్ ఆఫ్ ది కంపెనీ, అలాంటి స్టాక్ ఇవాళ 7% దాకా నష్టపోయింది. నేషనల్ పెరాక్సైడ్, టాటా స్పాంజ్, వీమార్ట్ లాంటి స్టాక్స్లో కూడా 5% వీక్నెస్ చూసాం. ఇక ఎస్ బ్యాంక్ కొత్త ఎండి సిఇఓ మేబీ 1 or 2 డేస్ ఆర్ కపుల్ ఆఫ్ డేస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనలైజ్ చేసేట్టు కనిపిస్తుంది. దీంతో ఆ వార్తల నేపథ్యంలో ఎస్ బ్యాంక్ ఒక 6% దాకా పెరిగింది. మంచి రిజల్ట్స్ ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్లో 3% దాకా జంప్ చూసాం. ఐజీ పెట్రో, ఎవరెడీ, ఒక్క రేంజ్ కూడా బాగా పెరుగుతుంది మధ్యకాలంలో. దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. 42 రూపీస్ లెవెల్స్ దాకా వచ్చింది. 28 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా 40 రూపీస్ మార్క్ని క్రాస్ చేసింది. ఫైనటెక్స్ కెమికల్స్ ఒకటి, పోకర్ణ లాంటి స్టాక్స్లో కూడా యాక్టివిటీ మనకు ఉంది. ఇది పడదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదా విజర్. సో చాలా వీక్నెస్, బిలో 10,700 మార్కెట్ వచ్చేసింది. సో డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు మనకు రిస్క్ అనిపిస్తుంది? ప్రస్తుతము అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా చూసాము, లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో హైయర్ లెవెల్స్లో నిఫ్టీ సస్టైన్ కాలేక మనకి స్లోగా కిందకి రావడం చూసాము. అయితే ఈరోజు కొంచెం ఎక్కువగా పర్సంటేజ్ పరంగా ఎక్కువగా నిఫ్టీ పడింది. దానికి తోడు కొన్ని కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ బాగా మార్కెట్ని డ్రాగ్ చేశాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి నిఫ్టీ 10,600 అనేది నెక్స్ట్ టార్గెట్గా మనకు అనుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇంకా 100 పాయింట్స్, ప్లస్ మనకి రిజల్ట్ సీజన్ ఉంది. రిజల్ట్ సీజన్ ఉన్నప్పుడు ఒకటేసారి వన్ సైడెడ్గా మార్కెట్ పడకపోవచ్చు. కొంచెం పడడము, మళ్ళీ కన్సాలిడేట్ కావడం, మళ్ళీ పెరగడం, ఈ విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా చూసాము మార్కెట్లో అంటే బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దాని కారణంగా నిఫ్టీ ఆగింది. అయితే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్, తర్వాత ఈవెన్ యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్, ఇవి కూడా వీక్గా ఉన్నాయి. అయితే ఒకటి గమనించాలి మనకి, మరోవైపు ఎస్ బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి అన్ని బ్యాంకింగ్లో కల్లా ఈరోజు ఎస్ బ్యాంక్ కారణంగా బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మార్కెట్స్ బయలుదేరి చెప్పాలంటే సెల్ అండ్ రాలీస్ కానీ చెప్పచ్చు. చాలా స్టాక్స్ వీక్ అయిపోయినాయండి. ఇలా మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే ఎల్ఎన్టీ లాంటి స్టాక్ 1400 నుంచి ఇప్పుడు 1340కి వచ్చింది. ఈవెన్ మన సెల్ కాల్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఐషర్ మోటార్స్, తర్వాత మారుతి లాంటి స్టాక్స్ కూడా బాగా వీక్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఈ స్టాక్స్లో ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా బయింగ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్స్ వైపే మొగ్గు చూపుతాను. అది కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి ఎవరి డిప్లో బై చేయండి. ఇంకోటి రిలయన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా కొంచెం రిజల్ట్కి ముందు కొంచెం పెరగచ్చు. కాబట్టి ఆ రిజల్ట్ 1080 ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి రిలయన్స్ని కూడా బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఏంటి ఈ లెవెల్ అంటే ఆల్రెడీ మనకి
11.20 నుంచి పడింది కాబట్టి చాలా మంది హైయర్ లెవెల్స్ లో ఫ్యూచర్స్ బై చేస్తున్నారండి, లైక్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి ఇవన్నీ కూడా. తర్వాత ఈవెన్ కొన్ని కొన్ని స్టాక్స్ అశోక్ లాంటి వాటిలో కూడా హైయర్ లెవెల్స్ లో కొన్ని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ లో బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్, మరీ ముఖ్యంగా ఫ్యూచర్ లో బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్ తప్పకుండా పెట్టుకోండి. ఆ స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఫ్యూచర్ లో బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికైతే మార్కెట్ మళ్ళీ రేపు ఎల్లుండిలో కొంచెం కన్సాలిడేటర్ లో కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? మీకు అతను రికమెండ్ చేసిన ఫైనాటెక్స్ కెమికల్స్ లాంటి స్టాక్స్లో 29-30 రూపీస్ దాకా మనకి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ 15% దాకా జంప్ మనం చూసాం, చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ గతంలో ఇచ్చింది. మళ్ళీ ఆ స్టాక్ ఏమైనా 30 రూపీస్ నుంచి పాత పీక్స్కి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా స్టాక్ స్పెసిఫిక్ గురించి, అలాగే ఓవరాల్గా బ్రాడ్ మార్కెట్ వ్యూ ఎలా ఉంది? ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక మన మార్కెట్ అవర్స్ తర్వాత మనకి మేజర్ న్యూస్ రెండు చూసాము. ఒకటి ఇన్ఫోసిస్ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్గా రావడంతో, పైగా బైబ్యాక్ ఆఫర్ రావడంతో ఇన్ఫోసిస్ ఐటీ స్టాక్స్లో ఒక యాక్టివిటీ అనేది వచ్చింది మనకి. అలాగే మనకి డాలర్ రూపీ కూడా కొంచెం పెరగడంతో ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం యాక్టివిటీ వస్తుంది. అలాగే రెండో మేజర్ న్యూస్ చూస్తే కనుక మనకి శుక్రవారం మార్కెట్ హవర్స్ తర్వాత వచ్చింది ఐఐపీ నెంబర్స్. ఐఐపీ నెంబర్స్ ఒక మేజర్ లోకి టచ్ అవడంతో కొంచెం డిసప్పాయింట్ చేయడంతో కొంచెం గ్రోత్ కూడా కొంచెం కన్సర్న్స్ ఉండడంతో మనకి మార్కెట్లో ఇవాళ కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. అలాగే మనకి ఈ మేజర్ న్యూస్ వచ్చే ముందు మనకి మార్కెట్ లాస్ట్ 1 or 2 మంత్స్గా ఒక స్వల్ప ర్యాలీ చూసాము. ర్యాలీ వచ్చిన తర్వాత కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్ రావాలి కాబట్టి ఆ కరెక్షన్ ట్రెండ్కి మార్కెట్ ఇప్పుడు గురవుతుంది. 10,950 దగ్గర మనం గత 2-3 నెలలుగా చూస్తున్నాము ఫెయిల్ అవటము. ఈసారి కూడా అదేవిధంగా ఫెయిల్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో మనకి కొంచెం బెటర్ స్టాక్ చూస్తే కనుక మైండ్ ట్రీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక 840 లెవెల్స్లో షార్ట్ టర్మ్లో ఒక వీక్లీ చార్ట్లో ఒక రివర్సల్ ఏర్పడుతుంది కాబట్టి రిజల్ట్స్ కూడా ఈసారి కొంచెం బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మైండ్ ట్రీని కన్సల్ట్ చేయొచ్చు. అలాగే ఫైనోటెక్ కెమికల్ చూస్తే కనుక అప్పట్లో మనం 30 రూపీస్లో రికమెండ్ చేసాం, 100 రూపీస్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో గురైంది. సో ఆ షార్ట్ టర్మ్ సైకిల్ జనరల్గా మనం ఎప్పుడు చెప్తాం, ఎప్పుడు టెక్నికల్గా 3-6 మంత్స్ షార్ట్ టర్మ్ సైకిల్ ఉంటుంది. ఆ షార్ట్ టర్మ్ సైకిల్ అప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ అనేది వస్తుంది. సో నా ఉద్దేశం బెటర్ స్టాక్ కొంచెం మైండ్ ట్రీ అనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక 10,950 నుంచి 10,700 వరకు ఒక మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ కానీ రేపు కానీ 10,700 కనుక బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే సెకండ్ లెగ్ ఆఫ్ కరెక్షన్ బిగిన్ అవుతుంది. అప్పుడు 10,500 దగ్గర షార్ట్ టర్మ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనా ఇవాళ రియాక్షన్ తోటి మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. వీక్లీ చార్ట్ ప్రకారం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ కరెక్షన్ వైస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు. యాక్చువల్గా ఐసీఐసీ లంబార్డ్, హెచ్డిఎఫ్సి లైఫ్, గోద్రేజ్ అగ్రోవేట్ అండ్ ఏబీ క్యాపిటల్ ఈ 4 స్టాక్స్ లాంగ్ టర్మ్ కొందాం అనుకున్నాను. శేషు గారు గురించి చెప్పండి. ఐసీఐసీ లంబార్డ్, గోద్రేజ్ అగ్రోవేట్, హెచ్డిఎఫ్సి లైఫ్ 5+ ఇయర్స్ సార్. ఇదండి 5+ ఇయర్స్ కి 5+ ఇయర్స్ కి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, అవునవును సార్. కొందాం ఐసీఐసీ లంబార్డ్, గోద్రేజ్ అగ్రోవేట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ని ఫండమెంటల్కి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్. బట్ గోద్రేజ్ అగ్రోవేట్ గతంలో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంది. ఈ 3 స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది 5 ఇయర్స్ టైమ్ హోరిజన్ కోసం? ఒకటండి, అంటే ఓవరాల్గా ఫండమెంటల్స్ పరంగా బాగున్నా కూడా ఏంటంటే అండి, ఇవి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్దగా మీకు రాకపోవచ్చు అండి. ఇప్పుడు లైక్ ఇన్సూరెన్స్ కంపెనీలు పరంగా చూసుకుంటే మనకి ఈవెన్ హిస్టరీ కానీ చూసుకుంటే మన ఇండియాలో కాదు వేరే కంట్రీలో కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అట్లానే ఇక్కడి నుంచి బాగా పడిపోతాయి అనేది కూడా మనం చెప్పలేము. ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా కరెక్షన్లో ఐసీఐసీఐ లాంబార్డ్ పెద్దగా కరెక్ట్ అయింది దాకాలు మనకు కనపడలేదు. కాబట్టి మీకు బాగా ఓపిక ఉండి ఒక లాంగ్ టర్మ్ ఒక 3-4 ఏళ్ళు ఉంటే మీకు బాగానే ఉండొచ్చు. ప్లస్ దానికి తోడు మనకి ఇన్సూరెన్స్ అనేది మన ఇండియాలో అంటే ఇన్ని రోజులు ఇప్పటికీ చూసుకుంటే చాలా వరకు గ్రోత్ పరంగా కూడా పర్లేదండి, బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి బిజినెస్ పరంగా కూడా బాగానే ఉండొచ్చు. ఐసీఐసీఐ అండ్ హెచ్డిఎఫ్సి కూడా రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మళ్ళీ హెచ్డిఎఫ్సి కూడా ఈరోజు చూస్తే ఒక 4% దాకా కరెక్ట్ అయింది. ఇంకా మరింత కరెక్షన్ అనేది రావచ్చు, మరింత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు కొనలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసి నెక్స్ట్ 3-4 నెలల్లో వచ్చిన కరెక్షన్స్ని ఉపయోగించుకొని కొనుక్కోమంటాను. గోద్రేజ్ అగ్రోవేట్ మాత్రం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఇది కూడా ఓకే, ఫండమెంటల్స్ పరంగా కూడా ఓకే. అయితే రీసెంట్గా ఇది చాలా వీక్ అయిపోయిందండి ఈ స్టాక్. దాదాపు మనకి 730 లెవెల్స్ నుంచి 500 బిలో వచ్చేసింది. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది న్యూ లోస్ని టెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అంటే 420 ఆ లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం కొనాకండి. గోద్రేజ్ అగ్రోవేట్ మాత్రం మీరు కొంచెం దూరంగా ఉండండి.
ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డిఎఫ్సి ఒక 2 to 3 ఇయర్స్ కోసం అయితే మీరు కొనుక్కోమని చెప్తాను. అది కూడా కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. ఓకే, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ మరో కాల్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇండోసెంట్ బ్యాంక్ 1500 పుట్ ఆప్షన్. 1500 పుట్ తీసుకున్నారా? పుట్ 27 రూపీస్ లో తీసుకున్నా అండి. టైటన్ 1000 కాల్ ఆప్షన్ తీసుకున్నా. రాజేంద్ర సార్ ఇచ్చారు 2. ఓకే, పొజిషనల్ కాల్ కింద. అదే హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? పొజిషనల్ కాల్ కింద ఫ్యూచర్స్ వేస్తే మీరు ఆప్షన్స్ లో అటెంప్ట్ చేసినట్టున్నారు. ఇండోసెంట్ బ్యాంక్ 1500 పుట్, టైటన్ 1000 కాల్ ఆప్షన్. ఓకే అండి, ఫైన్. ఇండస్ఇండ్ బ్యాంక్ పుట్ ఆప్షన్ మీరు హోల్డ్ చేయొచ్చు. పుట్ ఆప్షన్ ఎందుకంటే మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ రిజల్ట్ రావడంతో, మనకి ఎన్పిఎస్ ఇష్యూ కూడా రావడంతో ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది మొన్న గురువారము శుక్రవారం రావడం మనం చూస్తాం. ఇవాళ కూడా ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం 2% పైన ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక వీక్ అనేది, కాకపోతే కింద 1450-1460 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ కరెక్షన్లో మీరు పుట్ ఆప్షన్ని ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేయడం మంచిది. అలాగే టైటన్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, బాగా అప్రిషియేట్ కూడా అయిన స్టాక్. సో ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, కాకపోతే కొంచెం ప్రస్తుతానికి ఈ హైయర్ లెవెల్లో గట్టి రెసిస్టెన్స్ ఉంది. మనకి లాస్ట్ 6 మంత్స్లో ఒక మేజర్ టాప్ ఈ లెవెల్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. మేజర్ రిటర్న్ రాకపోవచ్చు షార్ట్ టర్మ్లో, ఎందుకంటే రన్అప్ కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం చిన్న ప్రాఫిట్ లైన్ సరే మీరు బుక్ చేయడం మంచిది. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. స్మార్ట్ ఇన్వెస్టర్ మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి, విజయ్ కుమార్. హలో, అదే విజయ్ గారు. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తీసుకున్నానండి 1/1 దగ్గర. ఏదండి? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఎలక్ట్రోప్లాస్ట్, ఓకే. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఏప్రిల్ లో తీసుకున్నారు? 111. ఓకే, ఎలక్ట్రోప్లాస్ట్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చూస్తే కనుక ఈ స్టాక్ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక క్లియర్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్, కాకపోతే మీరు కొంచెం ఆల్మోస్ట్ లో ప్రైస్లో దగ్గర తీసుకున్నారు. టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది లాంగ్ టర్మ్ లెవెల్లో కనిపిస్తుంది. మనకి ఓవరాల్గా ఎలక్ట్రానిక్స్ తయారు చేసే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మేజర్ ట్రిగర్స్ ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద మేజర్ పాజిటివ్ అంశం కూడా కనిపించట్లేదు. లాస్ట్ 3 ఇయర్స్గా చూస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా అంత పాజిటివ్గా కనిపించట్లేదు. కాకపోతే కొంచెం బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక ర్యాలీలో వచ్చినప్పుడు మీరు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. వెస్ట్ గోదావరి నుంచి ప్రసాద్ మరో కాల్. హలో, అడగండి. సుందరరాజన్ గారు ఉన్నారండి, చెప్పండి. క్వశ్చన్ అడగండి, వింటున్నారు. హలో సార్, చెప్పండి సార్. సార్, బిఎస్ఎఫ్ గురించి చెప్పండి సార్. బిఎస్ఎఫ్ తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నానండి. ఓకే, ఏప్రిల్లో తీసుకున్నారు? 21 తీసుకున్నానండి. బిఎస్ఎఫ్ 21 అండి. ఓకే, బిఎస్ఎఫ్ కూడా కావాలండి. ఆర్ఐఎల్. ఓకే, కెమికల్స్ తయారు చేసే బిఎస్ఎఫ్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. కాకపోతే అంతకృతం బుల్ మార్కెట్లో మనకి 2015-16 చూస్తే కనుక స్ట్రాంగ్ అవుట్ పెర్ఫార్మర్ అయిన స్టాక్, మనకి అప్పుడు కెమికల్స్ స్పేస్లో బాగా ఒక మేజర్ ర్యాలీ కూడా మనం రావడం చూస్తున్నాం. అందులో కొంచెం బిఎస్ఎఫ్ బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్, కానీ ఇంత బాగా పడిన తర్వాత కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ అంత చీప్గా కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ కాంపిటేటివ్స్తో పోలిస్తే వాల్యుయేషన్స్ ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 ఇయర్స్గా గ్రోత్ కూడా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఫండమెంటల్గా హోల్డ్ చేయండి. నా ఉద్దేశం కొంచెం ఓవరాల్గా స్పేస్ బాగానే ఉంది కాబట్టి ఒకవేళ నెక్స్ట్ ర్యాలీలో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది బిఎస్ఎఫ్. వినోద్ మరో కాల్ ఉన్నారు, అడగండి. వినోద్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ 120లో 100 స్టాక్స్ ఉన్నాయి. టాటా గ్లోబల్ బీవరేజెస్ 220లో 50 స్టాక్స్ ఉన్నాయి. హోల్డ్ ఆర్ సెల్ లాంగ్ టర్మ్ కొరకు? ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏ ప్రైస్ అండి? 120 అండి. ఓకే, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అండ్ టాటా గ్లోబల్. చూడండి, రెండు కూడా మీరు మంచి స్టాక్లోనే ఉన్నారండి. రెండు కూడా పర్టికులర్ సెక్టార్లో ఫండమెంటల్స్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. ఎలా మరి ముఖ్యంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ చూసుకుంటే ఎన్బిఎఫ్సిలో మనం చూసాం రీసెంట్గా చాలా స్టాక్స్ హెవీగా కరెక్ట్ అయింది. ఇది కూడా కరెక్ట్ అయింది, మళ్ళీ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయిందండి.
మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని హోల్డ్ చేసుకోవచ్చు, కన్జర్వేటివ్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం ఇది డౌన్ ట్రెండ్ మనకి ఈ రోజు వచ్చింది, కొంచెం కొన్ని రోజులు కొనసాగొచ్చేమో. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి. అదేవిధంగా టాటా గ్లోబల్ బెవరేజెస్ ఇది రీసెంట్గా కొంచెం డౌన్ ట్రెండ్లో ఉందండి, ఇది కూడా మీరు హోల్డ్ చేయమంటాను. రీసెంట్గా చూసుకుంటే 320 నుంచి మనకి ఆల్ ది వే మనకి 200 అని చేంజ్కి వచ్చింది. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ఈవెన్ 200 కూడా బ్రేక్ కావచ్చు, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఈ స్టాక్ని కూడా హోల్డ్ చేయమంటాను. నెక్స్ట్ 5-6 నెలలు మనకి దీనికి బాటమ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత మళ్ళీ మీరు కావాలంటే ఫర్దర్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ కూడా యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఓకే, దుర్గా ప్రసాద్ మరో కాల్ ఉన్నారు. హలో సార్. హలో అండి, చెప్పండి. రూబీ మిల్స్ అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు? అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇవాళ ఆల్మోస్ట్ 10% దాకా డిప్ వచ్చింది, అండ్ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా 1100 వరకు టార్గెట్ ఇస్తున్నాయి డౌన్ గ్రేడ్ చేసి అవెన్యూ సూపర్ మార్ట్స్కి, ఎందుకంటే మార్జిన్స్ బాగా ష్రింక్ అవుతున్నాయి కాబట్టి. అవెన్యూ సూపర్ మార్ట్స్ లాస్ట్ 2 quarters చూస్తే కనుక డిసప్పాయింట్ చేసింది. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేసినప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ బాగా ఉండడంతో, ఈ స్టాక్ మీద సెంటిమెంట్ కూడా బాగా పాజిటివ్ ఉండడంతో న్యూ హైని టెస్ట్ చేయడం చూస్తున్నాం. కానీ ఈసారి చూస్తే కనుక రిజల్ట్స్ కూడా అనుకున్న దానికన్నా మరీ తీవ్రమైన డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్లో ఒక మేజర్ కరెక్షన్ రావడం చూస్తున్నాము. చాలా కాలం డౌన్ అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది గురైంది కాబట్టి ప్రస్తుతానికి అవెన్యూ సూపర్ మార్ట్స్ని అవాయిడ్ చేయడం మంచిది. అలాగే రూబీ మిల్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం హై లెవెల్ నుంచి 500 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పడి ఇప్పుడే కొంచెం స్లైట్గా రికవరీ అవడం కూడా చూస్తున్నాము ఈ టెక్స్టైల్ స్టాక్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం లాస్ట్ 1 or 2 years చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, కొంచెం ఒక రిలీఫ్ వ్యాలీలో ఉంది టెక్నికల్గా. నా ఉద్దేశం ఒక చిన్న అప్ ట్రెండ్ వచ్చినప్పుడు రూబీ మిల్స్ని, టెక్స్టైల్ స్టాక్స్ కూడా ఈ మధ్య అంత ఫ్లేవర్లో లేదు కాబట్టి సెగ్మెంట్ వైజ్ కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది రూబీ మిల్స్. లక్ష్మీ రాజ్యం అడుగుతున్నారు, 10 years ఐసీఐసీ బ్యాంక్ తీసుకున్నారట 500 shares 180 rupees ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా అమ్ముకోవచ్చా? ఫ్రెండ్ అంటే మీరు చాలా లాంగ్ బ్యాక్ మీరు కొనున్నారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మీరు నెక్స్ట్ ఒక బుల్ ర్యాలీలో, అంటే నెక్స్ట్ 2-3 ఏళ్లలో ఒక బుల్ ర్యాలీ ఉండొచ్చు, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అప్పుడు మీరు ఎంత హైయెస్ట్ వెళ్తుందో మనం చెప్పడం కష్టం కాబట్టి ఒక 2 years పరంగా అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం ఇది ఆ ట్రెండ్లోనే ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను. సత్యనారాయణ అడుగుతున్నారు విజయవాడ నుంచి, నెల్కో 25 నుంచి హోల్డ్ చేస్తున్నారట 10 rupees చొప్పున ఈ షేర్లని, ప్రస్తుతం అట్రాక్టివ్గా ఉంది హోల్డ్ చేసుకోవచ్చా? నెల్కో మంచి డివిడెంట్స్ కూడా వచ్చి ఉంటాయి మీ పాటికి. ఓవరాల్గా నెల్కో చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన కంపెనీ. ఓవరాల్గా మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ డెట్ కూడా బాగా తక్కువగానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక నెల్కో బాగా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. కొంచెం వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా స్టాక్ ప్రైస్ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన స్టాకే కాబట్టి నా ఉద్దేశం నెల్కోని మీరు ఈ కమ్యూనికేషన్స్లో ఉన్న స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. జగదీష్ అడుగుతున్నారు, 10,800 కాల్ ఆప్షన్ 214 rupees అండ్ 10,800 పుట్ ఆప్షన్ కూడా తీసుకున్నట్ట 204 పేర్ స్ట్రాటజీ చెప్పిన, సో 10,800 కాల్ అండ్ పుట్. సో ఒకటే అండి, 10,800 కాల్ 800 పుట్ మీరు తీసుకున్నారండి. అయితే ఇది మీరు కాల్ రైటింగ్గా పుట్ రైటింగ్గా చేసుకుంటే బాగుండేదండి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ ఒక 2-3 రోజుల్లో మనకి అంటే 80+ ఒక 140-150 points ఒక 2-3 days కరెక్ట్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఇంకొక 100 points పడడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఆర్ ఈ మంత్ అంతా కూడా. మార్కెట్ ఇక్కడెక్కడే క్లోజ్ అయితే ఈవెన్ 10,600 దగ్గర క్లోజ్ అయినా కూడా పెద్దగా మీకు వచ్చేది ఉండదండి. మీరు పెయిర్ చేసినప్పుడు మార్కెట్ పెద్ద ఎత్తున పెరగడమో లేదా పెద్ద ఎత్తున పడ్డమో జరగాలి. అది ఇది జరగకుండా కన్సాలేషన్లో ఉంటే మీ ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతాయండి. కాబట్టి పెయిర్ స్ట్రాటజీ వాడినప్పుడు మీరు రైట్ చేయడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ అవుతుందండి. విజయవాడ నుంచి మోహన్ మరో కాల్. హలో మోహన్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. బిహెచ్ఎల్ 77 తీసుకున్నాం సార్. బిహెచ్ఎల్ ఏ ప్రైస్ అండి? 77. ఓకే, ఎంత కాలానికి? 6 months. బిహెచ్ఎల్ లో 6 months ఏమన్నా అప్సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? బిహెచ్ఎల్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్య మార్కెట్ ర్యాలీలో కూడా అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయని స్టాక్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ కంపెనీ.
ఓవరాల్గా చేస్తే కనుక హ్యూజ్ ఈక్విటీ ఉన్న స్టాక్స్, ఇటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని కూడా కొంచెం జనరల్గా అండర్ పెర్ఫామ్ చేయడం అనేది మనం చూస్తున్నాము. మొమెంటం అనేది తక్కువ ఉంటుంది. అన్లెస్ ఒక ఎక్స్ట్రీమ్ బుల్లిష్ మార్కెట్ ఉంటే తప్ప కానీ కొంచెం అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయదు. బట్ ఓవరాల్గా డెట్ ఫ్రీ ఉన్న కంపెనీ, ఓవరాల్గా మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ బీహెచ్ఎల్. బట్ టెక్నికల్గా ప్రస్తుతానికి వీక్గా కనిపిస్తుంది. ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు బీహెచ్ఎల్. సో సిక్స్ మంత్స్లో పెద్ద మీరు అనుకున్నంత మూవ్ బీహెచ్ఎల్ ఏం రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ డెట్ స్టాక్ లాగా అయిపోతుంది బీహెచ్ఎల్ రాను రాను. ఒంగోలు నుంచి కృష్ణ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 698 షార్ట్ సెల్ చేశారట, స్టాక్ పడట్లేదు హోల్డ్ చేసుకోవచ్చా? షార్ట్ సెల్ చేశారు 698. అండి ఇన్ఫోసిస్ ఇప్పుడు అదే లెవెల్లో ఉందండి, 698 ఉంది. ఈరోజు హైగాను చూసుకుంటే 708 హై నుంచి మాత్రం కొంచెం కరెక్ట్ అయింది. ప్లస్ అంటే డే పరంగా చూసుకుంటే యావరేజ్ ట్రేడ్ బిలో ఇప్పుడే వచ్చిందండి, కొంచెం వీక్ కావచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం ఇన్ఫోసిస్ అంటే పోస్ట్ రిజల్ట్ తర్వాత మనకి పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు టీసీఎస్ మాత్రం వీక్ అయిపోయిందండి. కాబట్టి ఓవరాల్ సెక్టర్లోనే మిక్స్డ్గా ఉంది మనకి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ కొంచెం కరెక్షన్ రావచ్చు, వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి. ప్రస్తుతం మాత్రం హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఒక చిన్న కరెక్షన్ రావచ్చు అండి, ఒక 10-12 రూపాయలు కరెక్షన్ రావచ్చు. మళ్ళీ 680 జోన్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కాబట్టి ఒక చిన్న కరెక్షన్ కోసం హోల్డ్ చేయండి. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. వైండప్ చేసే ముందు వెబినార్స్ గురించి ఒకసారి, ఈ సండే నుంచి ఫండమెంటల్ వెబినార్స్, గతంలో మనం టెక్నికల్ వెబినార్స్ కండక్ట్ చేసాం, ఇప్పుడు ఫండమెంటల్ వెబినార్స్ జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు పక్కన స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఒక 4-5 వారాలు ఈ కాల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఇంట్లో కూర్చునే మీ సిస్టంలోనే ఫండమెంటల్ సంబంధించిన అనేక విషయాలను మీరు తెలుసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా అనలిస్ట్తో ముఖాముఖి మాట్లాడుకొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం కూడా వెబినార్స్ ద్వారా కల్పిస్తున్నాం కాబట్టి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. పక్కన నెంబర్స్ మీకు స్క్రోల్ అవుతున్నాయి. నోట్తో ప్రస్తుతం బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.